హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు ముఖ్య విషయం ఏమనగా, అఖండ చలనచిత్రం విజయవంతం అవటం, అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని మరియు ద్వారకా క్రియేషన్ అధినేతలు కలిసి బాలకృష్ణ స్వయంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరిచారు. మరో ప్రక్క నందమూరి నరసింహం లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైడెడ్ మాస్ చిత్రం అఖండ రిలీజ్ అయ్యి ఎంత గొప్ప విజయం సాధించిందో మనందరికి తెలుసు. ఆ సినిమా తర్వాత బాలయ్య లైనప్ మరింత ఆసక్తిగా పెరిగిందనే చెప్పాలి. గోపిచంద్ మల్లేనితో బాలయ్య 107వ సినిమా చేస్తుండగా ఆహా ఓటీటీ టాక్ షోలో మాస్ మహారాజ్, రవితేజ మరియు బాలయ్య మరియు గోపిచంద్ మల్లేనితో అన్స్టాపబుల్ కార్యక్రమంలో ఆసక్తికరంగా ప్రశ్నలకి జవాబులతో ఎపిసోడ్ రంజింపజేశారు. ఈ ఎపిసోడ్లో బాలయ్య నడుస్తున్నటువంటి 107వ చిత్రంలోని పవర్ఫుల్ డైలాగు ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్గా మారింది. ఇప్పుడు ఆ డైలాగ్ ఏమిటంటే, రే రోడ్డు మీదకి జింక వచ్చిందనుకో, ఎవడైనా హారన్ కొడతాడు, అదే సింహం వచ్చిందంటే ఇంజన్ కూడా ఆపేసి సైలెంట్గా కూర్చుంటాడు. అక్కడ ఉన్నది సింహం రారే సింహం అన్న డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుందనే చెప్పాలి. ఈ డైలాగు బాలయ్య బాబు నటించబోతున్నటువంటి 107వ చిత్రంలో ఈ డైలాగు ఉందని అభిమానులంతా కూడా ఆశిస్తున్నారు. ఈ డైలాగు విని కూడా ఎంతో ఆనందపడుతున్నారు. ఆ చిత్రం యొక్క షూటింగ్ విశేషాలను ఈ నెలలో అధికారికంగా నిర్మాతల బృందం తెలియపరచాల్సి ఉంది.